హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను గొర్రె మేకలకు పోయి అడవి చూడబోతే నీళ్ళు ఎక్కడ నెత్తునన్నాడు. అదే చెట్టు ఎక్కిండు, కొంత దూరం చూస్తే కొంగలు ఉన్నాయి, కప్పలు బెగబెగ అంటున్నాయి. కొంగలు ఉన్న కాడ కోరిన ఉతుక ఉంటది, కప్పలు ఉన్న కాడ కలిగి ఉతుక ఉంటది. అని చెట్టు కొల్లొప్పు పెట్టి కొల్లొప్పు పెట్టి దిగి అన్నాడు, మీదే చెట్టు కింద వండు కొమ్మారి అని విధోబట్టి నాడు రమారా. Thank you.
దానికి కళ్ళకు సీకట చివర్తి మారి చెట్టు కింద పడిపోతున్నాడు ఉపగడంపు మహారాజు. అడవి లోపల అన్న అన్న అనుకుంట చిన్నోడు గొలుసు రాదు అన్న దాడల్లా తిరుగుతున్నాడు అన్నగాడి చెట్టు కింద అడ్డం పడిపోయే సోయిలే పాయ శుద్ధిలే పాయే ముచ్చాల పెళ్లి పందిరులు వరాల పెళ్లి పందిరులు
ఊరే
ఎక్కడా పల్లె ఎక్కడా అని అడుగుతామా అన్నం పెట్టంగా అన్నం మీద కూర్చున్నాడు కొలుసురాడు అన్న మురాలే ఉన్నాడు ఈ పిక్క వీని కడుపులకెళ్ళి వాడు ఏందనుకున్నది
ఈ వరాలు పడుతున్నాయి, ఈ ముత్యాలు పడుతున్నాయి అనుకున్నది. అగో భోగముది ఆ దేవతారి పిక్కాలు దానికే వెనుక. వీడు పిక్క నోట్లున్నందుకే ముత్యాలు ఎక్కవచ్చు, వరాలు ఎక్కవచ్చునా అని ఆ పిక్క పట్టుకున్నది. అంపుల కాడికి వచ్చింది భోగం కలవాతి పిక్కను కడుక్కున్నది, నోటి లోపలేసుకున్నది. అది ఒక్కు అన్న ముచ్చాలే ఊరుతున్నాయి. వాళ్ళు పిల్లగాడు ఏనాడు నవ్వినట్టుగా వరాలు రాలంగా, అది నవ్వుతే వరాలు రాలంగానే వీడు పిక్క నాకైతే దొరికిందన్నది ముచ్చాలు. వరాలు దొంతులు నింపుకున్నది, గరిసెలు నింపుకున్నది, గాజలు నింపుకున్నది. ఆ పరశురాలు సోయ శుద్ధి లేక ఎప్పుడు పడిపోయాడో. భోగం రంగసాను కలవాతి చూసిండ్రు, వీడిక్కడ చచ్చిపోతే మనం చంపిన భద్రం మన మీద పడుతుందా అని కళ్ళొగలు పట్టిండ్రు. పిల్లగాని తలకాయ ఒకలు పట్టుకోని గొరగొర గొరగొర ముందు తచ్చి అడవి లోపల వారేస్తున్నారు ఇద్దరు భోగమల్లు. చిన్నరు ఇంటికి ఆడవాళ్ళు ఎప్పుడు సంబరపడకుండా ఉంటున్నారు. అడవి లోపల ఒక్క గంటలాయ, రెండు గంటలు, మూడు గంటలు అవుతున్నాయి. పిల్లగాడు అడవి లోపల ఏనాడు సోయి శుద్ధి లేక పడిపోయి ఉన్నాడు. పిల్లగాడు అడవిల వారేసి వచ్చినాక మొదలు మూడు గంటలు కావంగా మళ్ళ పిల్లగాడు తెలియకస్తున్నాడు. ఓ తల్లులారా, పిల్లగాడు తెలివికి రావంగానే అమ్మవారు అడవి లోపల వారయ్యలేదా, నాకు దిక్కెవలున్నారు దివెవలున్నారు అని గొలుసు రాదు అడవి లోపల ఎడుచుకుంటా. అడవి లోపల వస్తున్నాడు ఓ తల్లులాలో. నా అన్నవారు లేపాయ దగ్గరికి తీసిన వాళ్ళు అడవిలో వారేసిపాయ. అన్నగాడుంటే అన్నగాడు అడవి లాగమైపాయే. నేను ఎక్కడ పోవాలి, ఏ రాజ్యం పోవాలన్నా అని అడవిలకెళ్ళి ఎడుచుకుంటా ఎడుచుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా పిల్లగాడు ఎప్పుడు ఎడుచుకుంటా పోతున్నాడో. అడవిలకెళ్ళి ఎడుచుకుంటా పోతుంటే చూడన చుట్టాలు లేరు, పాడన బంధువులు లేరు, నా అన్న బలగవు పిల్లగానికి లేకపాయే. అదో అడవిలకెళ్ళి ఎడుచుకుంటా ఎడుచుకుంటా సరడన్నదా వస్తనే ఉన్నాడు. I'm gonna get it.
అయ్యా, నాకు భార్య లేదని దండం పెట్టంగా ఉడికాయ ఎక్కడి కన్న వయలు లగ్గం చేసుకొని నా వేటికి వచ్చినట్టుగైతే ఈ ఐదు వస్తువులు నీకు ఇచ్చినట్టుగైతే నేను వెళ్ళి పొదగొడుగా పొందుతోటి కైలాసం పోతనని ముని మాట వలకంగా పిలగాడు ఏమనుకున్నాడు, ఓ తండ్రి నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు, నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు అయ్యా, నేను ఎగిరంగ ఎక్కడికి పోవాలి, రాజ్యం గాని రాజ్యం దేశం గాని దేశం ఊరు లేదు పల్లె లేదు ఎక్కడ పిల్లున్నారు పోవాలని దొరుకుతల అగ్గం వేసుకొని మల్లవత్త లేకపోతే లేదన్నను మునికి దండం పెట్టి అడవి లోపలికి వెళ్ళి పిలగాడు పిలగాడు వస్తున్నాడు, ఓ తండ్రులారు గొలుసురాదు అడవి లోపల పిల్లలు అగ్గమాడి వస్తానే నాడు వస్తున్నాడో పిలగాని సంగతి అక్కడ ఉండంగా ఆ అడవికి పనిపడి బాగానా నిమ్మలగిరి పట్టణ వేలుతున్నాడు నిమ్మలగిరి మారాలు కన్న బిడ్డ నిమ్మావతి దేవి పొడిసేడు పొద్దులు మెలిగేడు దిగువలు ఉన్నవాయన్ని పూసిన తంగడోలున్నది నా బిడ్డ నీకు అందమైన వరుణ్ణి చూసి లగ్గం ఎత్త బిడ్డ పెళ్లి ఎత్తనని కన్న తండ్రి మాట వలుకుతే ఓ నాయన్నా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నువ్వు పిడగాన్ని చూసి లగ్గం యేసుడు కాదు నాయన్నా నేను పట్ట మంచాల మీద తుమ్మ రాత్రి వేళ్ళ నేను పడుకున్న నాడు కలలోపల నాకు పిలగాడు కనబడ్డాడు నేను పిలగాన్ని కలలోపల కనబడ్డ పిలగాన్ని కాలు తొక్కి కళ్యాణం ఆడుతగాని అలా ఈ పిలగాన్ని లగ్గమాడనంటున్నది ఆ కన్న బిడ్డో